హాయ్ ఫ్రెండ్స్ విలేజ్ స్ట్రీట్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మనం గుమ్మడికాయతో బెల్లం కూర ఎలా తయారు చేయాలో చూద్దాం మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కావలసిన పదార్థాలు గుమ్మడికాయ సగం మొక్క పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు మూడు రెమ్మలు శనగపప్పు మూడు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూను ఎండుమిరపకాయలు మూడు బెల్లం రెండు స్పూన్లు చింతపండు చిన్న ముద్ద నూనె మూడు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు ఇక తయారీ విధానానికి వస్తే ముందుగా గుమ్మడికాయను తొక్క తీసి ముక్కలుగా కోయాలి తరువాత పచ్చిమిరపకాయలను ముక్కలుగా తరగాలి కరివేపాకు రెమ్మల నుండి ఆకులు ఎండు మిరపకాయలను ముక్కలుగా చేయాలి చింతపండులో నీరు పోసి నానపెట్టాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టాలి దీనిలో గుమ్ముడికాయ మొక్కలను ఉడికించడానికి తగినంత నీరు వేయాలి ఇది వేడి ఎక్కాక ఈ నీటిలో గుమ్మడికాయ ముక్కలను వేసి ఉడికించాలి ఇవి ఉడుకుతున్నప్పుడు దీనిలో రెండు స్పూన్లు ఉప్పును వేయాలి బాగా కలిపి ఉడికించాలి గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికాయి అనుకున్నాక స్టవ్ నుండి దించాలి ఇప్పుడు మరల స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి దీనిలో పోపును వేయించడానికి తగిన నూనె వేయాలి నూనె వేడి ఎక్కాక దీనిలో శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి వేయించాలి ఇది వేగుతున్నప్పుడు దీనిలో ఎంజూమిరపకాయ మొక్కలను పచ్చిమిరపకాయ మొక్కలను కరివేపాకును వేసి కలిపి వేయించాలి ఇది కమ్మని వాసన వచ్చే వరకు వేయించాక దీనిలో ఉడికించిన గుమ్మడికాయ మొక్కలను వేసి కలిపి ఉడికించాలి ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలో నానబెట్టిన చింతపండు పండు నుండి తీసిన చింతపండు గుజ్జును వేసి కలిపి ఉడికించాలి తరువాత దీనిలో బెల్లం వేసి కలపాలి మూతపెట్టి ఉడికించాలి గుమ్మడికాయ బెల్లం కూర తయారవుతుంది దీన్ని వేరే పాత్రలోకి తీసుకోవాలి ఇదంటే గుమ్మడికాయ బెల్లం కూర తయారు విధానం మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేసి రుచి ఎలా ఉందో చెప్పండి మరో అంతతో మళ్ళీ కలుద్దాం నమస్తే